మీ వంటి గొప్పవారు మా ఇంటికి అరుదేరా. కోటి ధనము సిద్ధించినంత సంతసము కలుగునన్నట్లు మీ రాకయే మాకు 10,000 దయకున్ కందు దానకేలికి 20 అంతశుద్ధికిన్ జన్మభూమి ఉదారతకున్ రచ్చపట్టు జయశ్రీలీలకున్ పట్టుకొమ్మ అని ఎల్లవారు బాబుగారి గురించి పొగడుతున్నారు. బాబుగారు ఎన్నడు వద్దురా ఎన్నడు వద్దురా అని ఎదురు చూచు. నేటికి నా పుణ్యవశమున నా భాగ్యము పండి బాబుగారు మా ఇంటికి విచ్చేసినారు. నా వాగుడు చూసి అసహ్యపడుచున్నట్లున్నారు. మిత్రమా, ఇవి శ్రీహరి, మనం వచ్చి ఒక్క క్షణమైనను కాలేదు. ఇంత పాండిత్యం వదలకపోసినదేమి? నా పాండిత్యం ఇప్పుడేమున్నదిలేనాయన. నేను మంచి వయసులో ఉన్నప్పుడు గొంతెత్తి పాడితినా అబ్బా రహిముట్ట జంత్రగాత్రమును రాలు కరిగించు విమల గాంధర్వంబు విద్య మాకు అని పెద్దన్న గారు మను చరిత్రలో చెప్పినట్టు 4 వేదములు 4 కొనలుండేవి. వయస్సుతో పాటే సర్వము పోయినవి నాయన. కళకళ వీధిల్ల నవ్వ కట్టెలు మోసిన అన్నట్లు పూలు ముడిచిన అంగలనే కట్టెలు అమ్మవలసి వచ్చున్నది. అమ్మే బాబుగారు వచ్చినారు, ఆలస్యము చేయవచ్చునటే. ఎప్పుడు వచ్చురా ఎప్పుడు వచ్చురా అని ముద్ద కూడా మింగకుండా ఆయత్తమైంది. వారు రాగానే చిక్కు ముందుకు వలకు వెనక్కు అన్నట్టు లోన దాగితే అమ్మా మా ఇంత పుట్టవలసింది కాదు. ఏమి సౌందర్యం వృత్తి ధర్మము. ఆ పంతులు గారికి అమ్మా అబ్బా నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదే పెద్దవాళ్ళ ముందర ఏమిటిది? ఆ పంతులు గారికి నేడేలకో మా మీద నిర్హేతుక జాయమాన కటాక్షం వచ్చినది. నిర్హేతుకమేమి సహేతుకమే, నిన్నటి పరీక్ష తరువాయి భాగం ఉన్నది కదా మిత్రమా, ఇది చూచితివి కదా, వీటిని ఆధారం చేసుకుని లోపల వస్తూ ఉన్నది. అది ఏమి చెప్పినచో ఈ బహుకరణ మీది పైన మీరు కోరిన బహుమానం కలదు. అబ్బా ఎంత గోడ సమస్యను కల్పించినారు, ఈ యత్నమంతయు నన్ను ఓడవచ్చుటికే కావలయో? కాదు కాదండి, పరీక్ష మాత్రమే. సరే కానిండు, సర్పము సంపెంగ పువ్వు శివుడు రాహువు ఈ రూపములు చిత్రీకరింపబడి ఉన్నవి. మొదటిది సర్పము. సర్పము దేన్ని హరింపగలదు? మారుతమును. మారుతము దేని కొరకు వచ్చును? పరిమళము కొరకు. మరి అట్టి పరిమళము దేని ఎందుండును? పుష్పాదుల ఎందు. కావున ఈ పెట్టెలోని వస్తువు పుష్పాదుల్లోంది కావలేను. ఇక రెండవది సంపెంగ పువ్వు. సంపెంగ పువ్వు దేన్ని హరింపగలదు? తుమ్మెదను. తుమ్మెద దేని కొరకు వచ్చును? మకరందము కొరకు వచ్చును. మరి అట్టి మకరందము దేని ఎందుండును?
పుష్పాదులు ఎందే, కావున పెట్టెలోని వస్తువు నిశ్చయముగా పుష్పాదులలోనిదే కావలేరు. ఇక మూడవది శివుడు. శివుడు ఎవరిని వారింపగలడు? మన్మథుని. మన్మథునికి ఇష్టమైన పుష్పములు అరవిందము, అశోకము, చూతము, నీలోత్పలము, నవమల్లికము. కావున పెట్టులోని వస్తువు ఈ ఐదింటిలో ఒకటి అయి ఉండవలేను. అమ్మా అమ్మా. ఇక నాలుగవది రాహువు. రాహువు రాహువు ఎవరికి శత్రువు? సూర్యునకు. మరి సూర్యునకు ఇష్టమైన పుష్పం కమలం. సూర్యుడు కమలం. సూర్యుడు అమ్మా అమ్మా అమ్మా. వట్టి కమలము కాదే, వజ్ర కమలం అమ్మా. బహుమానం ఏం కావాలో కోరుకు. దేవర చిత్తము, చెలువర భాగ్యం. ఇక నాకు సెలవు. అమ్మా కోరవచ్చును. తీరుటి దుర్లభం ఏమో అని తోచుతున్నది. అయ్యో ఎంత మాట అన్నారండి చిత్తామణి గారు. ఇటు సూర్యుడు ఇటు ఉదయించినను, నేను అది తప్పు వాడను కాన్సి. సరే, నాకు ఎప్పటి నుండి ఒక శాస్త్రము అభ్యసించవాలని కోరికగా ఉన్నది. అడగండి. మరేమీను లేదు, కామశాస్త్రము. తేలిపోయింది చూసారా? అందుకే అన్నాను కోరుడికేమి కాని తీరుడి ఏ దుర్లభము అని. కొంచెం నిదానించండి. అలాగే మీకు కావలసినంత సమయం తీసుకుని యోచించి సెలవు ఇవ్వండి. ఇంతలో నేను వెళ్ళి తమలపాకులు పెట్టేదను. తమలపాకులకేమి కాని ఇక్కడ చాలా ఒక్కగా ఉన్నది. ఈ కోమటి మేడలా ఉండజాలు. అలాగైనా మా తోటలోనికి ఎగుదాం రండి. చాలా చల్లగా ఉంటుంది. లేత చలి రీతి
ఎంత విశ్వాసహీనురాలు కదా. కలిగిన భాగ్యమెల్లా మొగం గుణ పెట్టి ఇప్పుడు కావాలన్నా తెచ్చి Ooh.